అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఇవాళ నిజంగా ఒక క్రేజీ కాంబినేషన్తో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని మీరు చూడబోతున్నారనమాట. అయితే ఆ క్రేజీ కాంబినేషన్ గురించి చాలా ఏళ్లగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ చెప్తూ ఒక చక్కటి సినిమా మన ముందుకు వచ్చేసింది, అదే ఆఫీసర్. ఆఫీసర్ రోల్లో నాగార్జున గారు ఎంతో హ్యాండ్సమ్గా కనిపించారు ఈ సినిమాలో. మరి ఈ సినిమాని చక్కగా తీర్చిదిద్దిన ఆర్జీవి గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ మనతో ఉంటే ఇంకాగుదామా చెప్పండి, అడిగేద్దామా? బోర్ అడిగిన ప్రశ్నలు ఉన్నాయి కదా, కంగ్రాచులేట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. రండి. హాయ్ అండి. హాయ్. చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని ఇద్దరిని ఇలా ఒక ఫ్రేమ్లో చూసి. చాలా హ్యాపీగా అనిపించింది ఆయన బంధించిన ఫ్రేమ్లో మిమ్మల్ని చూసి ఆఫీసర్లో. ఓకే. సో సినిమా చూశాను అండ్ చాలా సినిమాలు చూశాను నేను, మీవి అన్నీ నచ్చేస్తూ ఉంటాయి, మీరు ఉంటారు కాబట్టి. అయితే ఈ సినిమాలో నేను ఎంతసేపు శివాజీరావు క్యారెక్టర్నే చూస్తూ ఉన్నాను. అవునా? నిజంగా కంప్లీట్గా ఆ క్యారెక్టరే కనిపిస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి హైలైట్, ఆఫీసర్ టైటిల్కి తగ్గట్టే ఉంది అనమాట సినిమా కూడా. అవునవును. అంటే నాకు కూడా, నేను సినిమా చేయటం ఆ క్యారెక్టర్ నచ్చి బాగా, ఐ మీన్ ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్ వాట్ ఆర్జీవి హస్ డన్ ఫర్ దట్. ఐ డిడ్ దట్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ ద సేమ్ రియాక్షన్స్ ఫ్రమ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ మెసేజింగ్ కానీ అది కానీ. మై క్యారెక్టరైజేషన్ అండ్ మై పోర్ట్రేయల్, ఆ పోర్ట్రేయల్ ఆ క్యారెక్టర్కి అది బాగా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ గెటింగ్ దోస్ మెసేజెస్. అంటే వెరీ స్ట్రాంగ్ మెసేజెస్, అంటే వాళ్ళు డీటెయిల్లోకి వెళ్ళి రాస్తున్నారు, ఈ సీన్లో అలా చేశారు, ఆ సీన్లో అలా చేశారు, అలా రియాక్షన్ ఇచ్చారు, విచ్ జనరల్గా ఇవ్వరు ఫిలిమ్స్. బాగుంది, బాగాలేదు, బాగున్నారు అంతే. బట్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, అంటే ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేశారు క్యారెక్టరైజేషన్, ఆ సీన్లో నా రియాక్షన్స్ ఎలా అబ్జర్వ్ చేశారు. From top to, I mean, from the beginning to the end, that is very satisfying. And seriously, like, anta detail ga prekshakulu cheptunnarante, anta detail ga adu undi kuda, kanipinchadam kuda. No, details, chinna chinna points, like, meer finger ni ila kallalloki chudu anadam, introduction scene appu. So, these all are like, ante, a detailed ga chupinchadam valla, maa kuda em ayyindante, a impact padindi meeda. Yes. Okay. Well, deentlo ila unda, kottaga. Anni cinemalaki చాలా దూరంగా ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట ఈ ఫిలిం. అండ్ అర్జీవ్ గారు, మీరు నాగార్జున గారిని ఊహించుకున్నప్పుడే ఓకే ఇప్పుడు కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫిలిం చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఆఫీసర్ చేయడం జరిగిందా? డిఫరెంట్ ఫిలిం అనేది కరెక్ట్ కాదు యాజ్ ఎ వర్డ్, బట్ డెఫినెట్లీ ఒక యాక్షన్ జానర్ని కొంచెం మళ్ళీ ఐ వాంటెడ్ టు అడ్వాన్స్ దాన్ని. అంతవరకు మనం చూసిన సినిమాలు కన్నా ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి యాక్షన్ సీక్వెన్సెస్ని చాలా రియలిస్టిక్గా, ఎందుకని ఈ మధ్యకాలంలో అంటే హై స్పీడ్ ట్రీట్మెంట్ దాంతో ఆల్మోస్ట్ నాన్ బిలీవబుల్, అండ్ ఆ సీన్స్ కూడా వర్కౌట్ అది అవ్వని చెప్పట్లేదు. బట్ రియలిస్టిక్ మోడ్లో ఐ వాంటెడ్ టు పుష్ ద లిమిట్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాట్ ఎవర్ రెస్పాన్సెస్ ఐఎమ్ గెటింగ్ అది చాలా థ్రిల్ అయిపోతున్నారు థియేటర్ యాక్షన్ సీన్స్ చూసి. యాక్షన్ రియలిజం అనేది యాక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు నాగార్జున పంచ్ కొడితే తన పంచ్ కొట్టడానికి ఉన్న రీజన్ తన ఫేస్లో కనిపించాలి, తను ఏం ఫీల్ అవుతున్నాడు కొట్టేవాడు అతను అతను చేసిన దాని గురించి అని అతని కళ్ళలో కనిపించాలి, అప్పుడే మీకు యాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ దేర్ ఫీలింగ్ పీపుల్ వాచింగ్. కంప్లీట్గా ఇది మీ ఫిలిం అని అనిపిస్తుంది, అంటే ఏదైతే శివాజీరావు క్యారెక్టర్ ఉందో అది ఆయనది సినిమా. జనరల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, హీరోయిజం ఫిలిమ్స్లో అట్లా కూడా, దిస్ ఈస్ అ ప్యూర్ హీరోయిజం ఫిలిం. ఆఫీసర్స్ హీరోయిజం, హిస్ కన్విక్షన్, ఆయన కన్విక్షన్ కానీ వాటి మీద ఆటోమేటిక్గా హీరో ఫిలిమ్స్లో హీరోకే కదా పేరు వచ్చేది, అంతే కదా, దట్ ఈస్ వాట్ హెస్ కమ్. అండ్ ఇప్పటి వరకు హీరోయిజం మేమనుకునే మీనింగ్ వేరు, బట్ ఈ ఫిలిం చూసిన తర్వాత నిజంగా మారిపోయింది. బికాజ్ అంటే చాలా మనకి న్యాచురల్గా నమ్మసక్యంగా లేనివి, ఊహల్లోని నుంచి వచ్చిన ఆలోచనలా కాకుండా ఇద్దరు మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, నేచురల్గా నేను ఒకవేళ రియాక్ట్ అయితే మీరు అన్న మాటకి ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఆఫీసర్ ఏం చేయగలుగుతాడు, బట్ ఆఫీసర్కి ఏంటంటే తెగింపు ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. సో కంప్లీట్గా లైక్ ఆర్జీవి గారు స్టోరీ తీసుకొచ్చి మీ దగ్గర చెప్పగానే నాకు తెలిసి మీరు ఆ పాయింట్ ఏదైతే ఉందో హీరోయిజం, ఆ స్ట్రాంగ్ హీరో స్ట్రాంగ్ క్యారెక్టర్ అదే బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్ అతను నమ్మిన నిజం, దానికోసం ఏమైనా చేస్తాను. అండ్ ఆయన నమ్మిన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం హీ విల్ డూ ఎనీథింగ్. వెల్, ఇన్ని సంవత్సరాలు పట్టేసింది ఎందుకండి ఇక్కడ వరకు స్క్రిప్ట్ రావడానికి? అది ప్రతిదానికి టైమింగ్ ఉంటుంది అన్నింటికన్నా. అంటే ఫర్ సమ్ రీజన్ నేను ఇప్పుడు హీరోయిజం సినిమా చేయలేదు ఇన్ని ఇయర్స్ నుంచి, బట్ ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ ఐ డిడ్ ద సెకండ్ టైమ్ ఆఫ్ హీరోయిజం, ఐ చూస్ దిస్ అండ్ నాగార్జున సో యాప్ ఫర్ ద రోల్. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా హీరోయిజం అనే డెఫినేషన్ ఒక ప్రాబ్లం క్రియేట్ అన్నప్పుడు ఎక్కడైనా ఒక చోట
దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అర్థం కానప్పుడు ఒక మనిషి వస్తాడు. ఎప్పుడు హీరో విల్ రైజ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, యూనో అవుట్ ఆఫ్ కేవోస్ హీరో విల్ రైజ్ అనేది. సో అప్పుడు ఆబ్వియస్లీ నాగార్జున శివాజీరావు క్యారెక్టర్ ముఖ్యంగా అన్నిటికన్నా అదే ఉండటానికి కారణం, హీఈస్ ద మ్యాన్ హూ కమ్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో అప్పుడు ఆటోమేటిక్గా అలాంటి స్క్రిప్ట్లో మీకు కంప్లీట్గా ఒకే క్యారెక్టర్ చుట్టూ సెంటర్ అవుతుంది ఫిల్మ్ అంతా. అది తన ఎమోషన్స్ అవ్వచ్చు, తన కూతురు అవ్వచ్చు, తను బిలీవ్ చేసే సిస్టమ్ అవ్వచ్చు, తను వ్యక్తిగా తను ఎలాంటి అంతకుముందు ఎలాంటి సఫరింగ్స్ తను తీసుకున్నాడు, అన్నీ కూడా ఎమోషనల్గా తను తన చుట్టూ సెంట్రిక్ అవుతుంది. సో మీ కాంబినేషన్ కోసం చాలామంది మేమందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మీరిద్దరు చేస్తే బాగుంటుంది, మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందని మా మనసులో ఉంటుంది. అండ్ మీకు కూడా ఉంటుందా, యూనో శివ తర్వాత మళ్ళీ చేయలే, అదే మధ్యలో ఒక ఫిలిం వచ్చింది బట్ ఆ తర్వాత చేస్తుంటే బాగుండేది ఆజీవి గారితో అని ఫిలిమ్స్ వచ్చాయి, చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది. బట్ చేసేది కూడా కరెక్ట్గా చేయాలని అది కూడా ఒక చిన్న వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. When you give such a iconic see annitkanna ekku na feeling ippudu nagarjuna ki naaku personally edunna eventually my bonding anedi cinema nunchi vastundi, correct. So nagarjuna intention wants to make be a part of a good film. So a good film anedi vastundi ane oka intention tone tanu cinema accept cheyadam jarugutadu gaani it's not about edana chesechu ramu ninnu kalisadaga chesadam. I don't think it will happen like that. Anybody who is passionate and serious about their work will first will look at the work, not the person. So nijanga endukante enno mee meedu kuda oka cinema accept cheyalante fans kuda fans wipe nunchi kuda meer definitely ga no vallu ela react avtaru enti valiki nachutunda ledha anedi kuda mind lo untundi. So definitely ga untundi fans kosam cheyalani, but vallu fans enduku ayyaru naaku beginning lo, what is the reason they have become fans? నేను చేసిన సినిమాలో లేకపోతే నా పద్ధతిలో ఏదో నచ్చి, సో ఆ పద్ధతులు మార్చుకుంటే ఎట్లా, మార్చుకోలేను కదా, ఐ కెనాట్ చేంజ్. సో ఎస్ ఐ వుడ్ లైక్ టు దెమ్ టు బి హ్యాపీ నా ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి, బట్ నేను పద్ధతులు మార్చుకుని వేరేగా చేస్తే వాళ్ళు నా ఫ్యాన్స్ అవ్వరు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఐ హ్యావ్ టు బి నేను ఎవరు అనేది అలాగే ఉంచాలి. ఇంటాక్ట్ మీరు ఎవరో అనేది అలానే ఉంది, మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు శివాకి ఆఫీసర్కి కూడా. సో ఆర్జీవి గారితో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆయనలో మార్పులు ఏమైనా గమనించారా? మేము గమనించాం ఏంటి అంటే మీతో వర్క్ చేసిన తర్వాత ఆయన మారారు అని. ఆయనలో మార్పులు మీరే గమనించారు? మార్పు సీ ది కోర్ ఇన్నర్ ఏమంటారు, ఇంత ఫిలాసాఫికల్ ఇప్పుడు మాట్లాడి ఇంటెలిజెంట్ గా మాట్లాడి టూ ఇంటెలిజెంట్, ది యాక్చువల్ బేస్ ఆర్ కోర్ ఆఫ్ అ పర్సన్ విల్ నెవర్ చేంజ్. ఆ చుట్టూ వచ్చే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, బట్ ఇన్నర్ పర్సన్ విల్ నెవర్ చేంజ్. దట్ ఈస్ హిస్ క్యారెక్టరైజేషన్, హిస్ క్యారెక్టర్. అండ్ అకార్డింగ్ టు టైమ్స్ వీ హ్యావ్ టు కొంచెం దాన్ని మ్యానిపులేట్ చేసుకోవాలి. ఓన్లీ డిఫరెన్స్ నా ఫీలింగ్, ఐ అగ్రీ విత్ నాగార్జున, నోబడీ చేంజెస్. అంటే మన మనుషులుగా మనం ఒక పర్టికులర్ కోర్ ఫామ్ అయినప్పుడు కాకపోతే ఏం మార్పు రావచ్చు అంటే ఒక అలా ఒక ఇంటెన్షన్ ముందే మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్టివ్స్ ఇది ఈ పని ద్వారా, ఈ సినిమా ద్వారా, ఈ క్యారెక్టర్ ద్వారా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ వుడ్ అటెంప్ట్ టు రీచ్ దిస్, ఒక ఒక అచీవ్మెంట్ లేకపోతే ఒక పర్పస్, ఒక ఎఫెక్ట్ అనేది, యూనో. సో ఆఫీసర్లు డెఫినెట్లీ నేను ఆ పర్పసెస్ కొన్ని పెట్టుకున్నాను సినిమా స్టార్ట్ చేసే ముందే. అంటే యాక్షన్ అంటే ఈ స్టేజ్లో ఉండాలి, క్యారెక్టరేషన్ ఎలా ఉండాలి, అలా ఉండాలి అని. ఆల్రెడీ మీరు ఒక గోల్ అని పెట్టుకున్నప్పుడు అది రీచ్ అవడానికి యూ విల్ ట్రై మోర్ హార్డర్, యుల్ వర్క్ మోర్ హార్డర్, విచ్ ఇస్ వాట్ ఐవ్ డన్. అండ్ దిస్ ఈజ్ వాట్ నేను రిలీజ్కి ముందు నాగార్జున చెప్పిన నేను మెసేజ్ ఏది పెట్టాను దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో అదర్వైజ్ నేను సినిమా అది మామూలుగా అయితే సరే నచ్చింది చేసేద్దాం అని ఒక ఇంపల్సివ్గా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. But officer definitely had some objectives to reach. ప్రతి షాట్ ని కూడా చాలా చక్కగా డిజైన్ చేయబడింది అని అర్థం అవుతుంది. అది మేము మీకు చెప్పకర్లేదు, యూనో అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచానికి తెలుసు ఆజీవి షాట్ ని ఎంత బాగా డిజైన్ చేస్తారు అని. సో ఇందులో కూడా కొన్ని షాట్స్ ఉంటాయి, యూనో నాకు ఎస్పెషల్లీ బాగా బాగా నచ్చిన సీన్ ఏంటంటే అరెస్ట్ చేసే సీన్. నేను కొన్ని రివీల్ చేయలేను, మళ్ళీ వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో బట్ అరెస్ట్ చేసే సీన్ ఏదైతే ఉంటుందో పసారిని, సో అది చాలా చాలా బాగుంటుంది. వెరీ వెల్ థాట్. ట్రైలర్లో కూడా చూపించారు అది, గన్ ట్రైలర్లో కూడా చూపించారు. ఐ థింక్ యాక్చువల్లీ
వెన్ నాకు రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ సీన్ గురించి పర్టికులర్గా చెప్పాడు. ఐ థింక్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద ఒరిజినల్ అరెస్ట్. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా మొత్తానికి బేస్ ఆ సీన్ నాకు పర్టికులర్ ఆఫీసర్ చెప్పినప్పుడు దాని నుంచి వచ్చింది అది. ఓకే ఓకే, మాకు తెలియదు కానీ మేము దానికి చాలా ఒరిజినల్లీ ఎగ్జాక్ట్గా అతన్ని పిలవటం, హౌ హీ అరెస్టెడ్, అతన్ని ఎలా అరెస్ట్ చేశాడు, ఆల్రెడీ చుట్టూ ప్లాన్ చేసేసి అదంతా ఇట్ వాజ్ ఒరిజినల్. ఇది నాకు రియల్ లైఫ్లో ఇలా జరిగింది, దాన్ని మనం సినిమా మీద ఎలా ఎక్కించగలుగుతాం. అండ్ ఇంకొకటి ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంటుంది, విలన్ హీరో చేతులు కలుపుకుంటే అంతకంటే ఏం కరెక్ట్. నో మామూలుగా అయితే అది షార్ట్ చూడగానే ఏమిటి వీళ్ళిద్దరూ ఆపోజిట్ లైక్ పోట్లాడుకునే మనుషులేనా అనిపిస్తుంది. బట్ నిజంగా మీరు ఎప్పుడు కూడా మీ సినిమాలో హీరో విలన్ ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటర్వెల్ టైంకి. కరెక్ట్, ఇద్దరు స్మైల్ చేసుకుంటా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. ఐ ట్రస్ట్ యు మోర్ దెన్. సో నిజంగా డైలాగ్స్ అవి కూడా ట్రస్ట్ చేస్తున్నానంటే నేను కూడా మిమ్మల్ని అంతకంటే ట్రస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి డైలాగ్ కూడా అంటే సినిమాల్లో చాలా వరకు మేము సీక్వెన్సెస్ గుర్తుపెట్టుకుంటాం, అది కూడా ఏదైనా కామెడీ ఉంటే అది ఉంటే, బట్ ఇంత యాక్షన్ ఉన్న ఫిలింలో ఇంత సీరియస్ ఫిలింలో కూడా మాకు డైలాగులు గుర్తున్నాయంటే ఆ ఇంపాక్ట్ పడిందనే అర్థం. సో ప్రతిది అలా క్యాజువల్గా లైక్ మాకు ఏది ఇంపాక్ట్ పడాలని ఎంత ఆలోచించి రాసుంటారు మీరు, నిజంగా జరిగింది? జెన్యున్ ఎమోషన్లోంచి వచ్చినప్పుడు ఐ ఫీల్ లైన్స్ అనేది అది పంచ్ డైలాగ్ అనిపించదు మామూలుగా మీ స్క్రిప్ట్లో చదివితే. కానీ అంతకుముందు ఏదైతే అతను చేశాడో ఒకసారి ఆ సీన్ ముందు ఆ సీరియల్ కిల్లింగ్స్ వాటెవర్ ఇట్ ఈస్ డన్, అండ్ శివాజీ ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాడు, ఒక హెల్ప్లెస్నెస్ ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ తనకి ఇచ్చినప్పుడు తన్నే తన స్క్వాడ్లోకి తీసుకున్నాక ఈ మొత్తం బ్యాక్డ్రాప్లో మీరు విన్నప్పుడు డైలాగ్ ట్రస్ట్ యు అనేది చాలా పెద్ద పంచ్ లైన్ లాగా అనిపిస్తుంది. యా అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా మీరు లైక్ ఏదన్నా మొత్తం అంతా స్క్రిప్ట్ రాసేసుకునే స్టోరీ అంటే షూటింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది, అదర్వైజ్ చిన్న చిన్నవి షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సి మోస్ట్లీ ఇప్పుడు స్టోరీ ఫిల్మ్ అనేది ఎవాల్వ్మెంట్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇప్పుడు కీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ అనుకున్నాక సపోజ్ కీ పర్సన్స్ అంటే ఇక్కడ నేను నాగార్జున, నేను తీసుకొచ్చిన నాగార్జున ఒక యాక్టర్గా ఒక పర్ఫార్మర్గా ఆల్సో యాజ్ అ ఫిల్మ్ పర్సన్ ఇస్ ప్యాషనేట్ అబౌట్ సినిమా, తను నాకు రియాక్ట్ అయ్యి తను చెప్పి మేము ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని తగ్గుతా, కొన్ని మేము తీసేయడం జరుగుతుంది, కొన్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడం జరుగుతుంది. దట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ కంటిన్యూస్లీ, యూనో. అండ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా, సో ఆ ఫైట్ ఎలా ఉంటుందంటే కొంచెం మాకు ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఫైట్స్లో అనిపించదు, ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలాసేపు కొట్టుకుంటూ ఉంటారు. అండ్ దాని గురించి అసలు ఆ షూట్ జరిగేటప్పుడు అండ్ అంతసేపు, ఇట్ వాజ్ వెరీ వెరీ ఫిజికలీ టఫ్ ఫైట్ కదా, అండ్ ఆల్సో మెంటలీ ఆల్సో దేర్ ద హోల్ శివాజీ నా క్యారెక్టర్కి ఆ బిగినింగ్ నుంచి ఉన్న అతని మీద ఉన్న ఒక హీరోగా ఒకప్పుడు ఆ విలన్ని పసారి హీరోగా చూశాడు అతను, ఇంత బ్యాడ్ ఆ సిస్టమ్కి అని చేసి అతను తెలుసుకుని, ప్లస్ అతని డాటర్ మీద అతని ఫ్రెండ్స్ మీద అందరి మీద హీ హాజ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ అదంతా చూసుకుని ఒక స్ట్రెయిన్ ఏంటంటే మామూలుగా ఫిజికల్ ఫై ఒక యాక్షన్ సీన్ అనేది ఎప్పుడు నార్మల్గా చేసేది ఒక సేఫ్టీ అన్ని పెట్టేసి ఇలా చేయి ఇలా కొట్టి అక్కడి నుంచి ఇలా ఇలా చేస్తారు, ఇక్కడ ఫిజికల్ స్ట్రెయిన్ కన్నా ఎక్కువ నాగార్జున కంటిన్యూస్గా యూ హ్యావ్ టు మెయింటైన్ ది హేట్రెడ్ అండ్ ది అంటే ఒక డిస్కస్డ్ పసారి లాంటి క్యారెక్టర్ని అసలు ఏం చేయాలి ఎలా చేయాలని కంటిన్యూస్లీ ఫేస్లో ఎమోషన్ మెయింటైన్ చేయడం అనేది దట్ ఈస్ అ మచ్ బిగ్గర్ స్ట్రెస్ దెన్ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఆడియన్స్ సినిమాని అసలు ఎలా అంటే మీరు చెప్పరు మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు నేను నా కోసమే సినిమా తీస్తా అంటారు, ఇది అంటే నా కోసం సినిమా తీస్తాను ఎన్ని ఆర్టిస్ట్ ఎనీబడి ఉన్నా కూడా, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నేను చేసింది అప్రిషియేట్ చేస్తేనే వీఆర్ హ్యాపీయెస్ట్, దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. నేను ఐ మీన్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వన్స్ మోర్ ఐ వాంట్ టు క్లారిఫై దిస్ థింగ్, ఐ సెడ్ నో డైరెక్టర్ హ్యాస్ ఎ చాయిస్, అది అది తీసేస్తారు అందరు. ఓకే, ఇప్పుడు ఐదర్ నేను లాస్ట్ అంతకుముందు వచ్చిన సినిమా హిట్ అయితే దాన్ని కాపీ కొట్టి అన్నది వేస్తాను, కాపీ కూడా ఎందుకు కొడుతున్నాను, అది ఆడియన్స్ ఆల్రెడీ నచ్చింది అది నాకు చెప్తాను నామోషి, అందుకని ఆడియన్స్కి అలాంటిది కావాలి కాబట్టి నేను అది తీస్తున్నాను అని చెప్తాను, ఆర్ ఐ ఓన్లీ కెన్ మేక్ వాట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్.
ఆడియన్స్కి నచ్చుతుందని చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డైరెక్టర్ క్యాన్ బి ఎక్స్పర్ట్ ఆన్ ఆడియన్స్. ఆడియన్స్ గొర్రెల మంది కాదు కదా, వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరుంటాయి, టేస్ట్లు వేరుంటాయి, వాళ్ళ మూడ్స్ వేరుంటాయి, ఎలాంటి సినిమా నచ్చుతాయని వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మోసపెట్టి ఆడియన్స్ అని పేరు పెట్టడం అనేది ఇన్సల్టింగ్ టు ది ఆడియన్స్. జనరలైజ్ చేయలేము, దట్ ఇస్ వాట్ ఐ మీన్. అంతే కదా, ఒక్కొక్క మనిషికి ఎవరికైనా ఏమైనా చేస్తే అతని కోసమే చేసుకోండి, ఎందుకంటే అతను ఎక్సైటెడ్, అతని కోసమే, నేను చూడటానికి కోసం లేదు, నేను నమ్మింది చేయడానికి కోసం చూస్తాను, నేను తెస్తాను. దెన్ కొన్ని సినిమాలు కొంతమంది ఎక్కువ మందికి ఐ మీన్ కనెక్ట్ అవ్వచ్చు, తక్కువ మంది కనెక్ట్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఫిల్మ్. బట్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఒక సినిమా సినిమాలా చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్, దెన్ మీరేమంటారు? ఐ మీన్ ఐ థింక్ యూ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, అది వేరే వాళ్ళు ఎలాగ చూడాలి అని మనం చెప్పలేం కదా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏదైనా ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచెస్లో సిఎస్కే గెలుస్తుందని ఆల్రెడీ వాళ్ళు పెంచేసుకున్నారు ఎక్స్పెక్టేషన్స్, మళ్ళీ అంతే కదా, యూ ఎక్స్పెక్ట్. ఎస్, సో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా రావాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా మంచి టాక్తో ముందుకెళ్తుంది, ఇంకా మంచి సక్సెస్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఆఫీస్ ఆఫ్ ఫిలిం గురించి ఆర్జీవి గారు, నాగార్జున గారు చెప్పిన విశేషాలని. ఈ సినిమా నేను చూసేసాను, మీరు ఇంకా చూడలేదా అయితే వెంటనే వెళ్ళండి సినిమాని చూడండి, ఇంకా పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.